Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. క్రమశిక్షణ ఏంటో చెప్పనా? లుకా శుభవార్తలో 10వ అధ్యాయంలో 38 నుండి 42 వరకు మీరు చదవగలిగితే ఆ రోజున ఆమెకి చాలా విస్తారమైన పనులు పెట్టుకుంది. నేను అనుకున్న పండగ అనుకుంటా పండగకి మొత్తం పైన ఉన్న సామాన్ అంతా కిందకి దించినట్టుంది, ఇల్లంతా సున్నాలేసే సెక్షన్ సున్నం రెడీ చేసినట్టుంది, బట్టలన్నీ నానేసినట్టుంది, నవార్లు కూడా పీకేసి నవార్లు నానేసినట్టుంది. ఇక అన్నీ రెడీ, విస్తారమైన పని ఉంది. ఇక ఇంట్లో ఇంట్లో పనుంటే పెద్దోళ్ళకి ఎక్కువ పని ఉండదా, చిన్నోళ్ళకి ఎక్కువ పని ఉండదా? పెద్దోళ్ళకి ఎక్కువ బాధ్యతలు కాబట్టి ఇప్పుడు అక్కకే ఎక్కువ బాధ్యత. కానీ ఇప్పుడు ఇంత విస్తారమైన పని ఇంట్లో ఉంది. ఆ టైంలో ప్రైజ్ అల్లర్ట్, అమ్మ బాగున్నారా అని వచ్చాడు ఆనకి. అయ్యా 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 టైం వచ్చేవాడు, అయ్యా రాయ రాయని కుర్చేసి కూర్చోబెట్టారు. కుర్చేసి కూర్చోబెట్టి మార్త మాత్రం పనిలో నిమగ్నం అయిపోయింది. మరియ మాత్రం ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. ఈ లోపల ఏదో మొత్తానికి ఆమెకి ఏదో బాధ కలిగింది. పరుగు పరుగున ఏసై దగ్గరికి వచ్చి, అయ్యా నీకైనా చింత లేదా, దీనికి ఎలా సిగ్గులేదు, నీకైనా బాధ లేదా, నేను ఇంత ఒక్కదాన్ని నేను ఇంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు ఆ ఒక్కదానికి బాధ చెప్తున్నావు, దాన్ని కూడా నా దగ్గర పంపిస్తే ఇద్దరం కలిసి పని తొందరగా ముగించేసుకొని మేము వచ్చి ఇద్దరం కూర్చొని నీ బాధ వింటాం కదయ్యా, ఏంటి ప్రభువా నువ్వు ఇలాగా? అప్పుడు దానికి ఆయన ఏమన్నా చెప్పిన, మార్తా మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచు, వాటిని బట్టి విచారిస్తున్నావు, చింతపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యుద్ధం నుండి ఎవ్వరూ తీసివేయలేరు. హల్లెలూయా. ఈమెను మెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే అంత విస్తారమైన పని, రెస్పాన్సిబిలిటీ గల వ్యక్తి, కానీ ఇంత విస్తారమైన పనున్న ఆమె ఎక్కడ గడుపుతుంది? మనకి పనులు ఎక్కువగా ఉంటే ఏసై పాదాల దగ్గర గడుపుతామా? ఆ రోజు ప్రార్థన ఉంటుందా మనకి? ఆ రోజు బైబిల్ రీడింగ్ ఉంటుందా? అసలు ఆ రోజు గుడియా ఉంటుందా? ఆశ్చర్య కార్యాలు మీరు చూడాలనుకుంటున్నారా? ఆశ్చర్య కార్యాలు మీరు చూడాలనుకున్నా అనుకోకపోయినా మీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి. అది కూడా ఇట్లాంటి అట్లాంటి కార్యాలు కాదు, ఆయన ఏమంటాడు చెప్పనా, భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయబడని అద్భుత కార్యములు నీ జనులందరి ఎదుట నీ జీవితంలో నేను చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. ఆమెన్ హల్లెలూయా. అంత మహా ఆశ్చర్య కార్యాలు మీ ఫ్యామిలీలో చేయాలనుకుంటున్నాడండి. ఆమెన్. అలా ఆయన చేయాలంటే ఒక నియమం పెట్టుకుందామండి. 600 అయినా నేను మాత్రం ఈ నియమం తప్పను. పొద్దున్న నిన్నింటికి లెగుస్తా. నిన్నంతా ఏలూరులో ఉన్నాను నేను. నేను పొద్దున్న వెళ్ళిపోయాను. నిన్నంతా ఏలూరులో అక్కడ మహాసభల్లో నేను మాట్లాడటం జరిగింది. ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. చుంగు చుంగుమంటున్నాడండి. ఎలా ఉన్నాడు అసలు సినిమా? నాకు సిగ్గేసింది ఆయన చూసి. అరే నేనే చాలా హుషారు అనుకుంటే నాకన్నా హుషారుగా ఉన్నారు మీరు అన్నాను నేను. నా హుషారులో సీక్రెట్ ఏంటి తెలుసా? 80లో ఉన్నా సరే నీకన్నా హుషారుగా ఉన్నాను. కారణం ఏంటి చెప్పనా అన్నాడు. ఏంటి చెప్పండి అయ్యా. అప్పుడు ఆయన చెప్పిన మాట, తెల్లవారుజామున 3 ఇంటికి లెగుస్తాను నేను. 3 నుండి 6 ఇంటి వరకు ఈ భక్తిలోనే ఉంటాను నేను. మనసారా దేవుణ్ణి స్తుతిస్తాను. స్తుతి అయిపోద్దా?
మనసారా నాకు తెలిసిన వాళ్ళందరి గురించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిపోయిందా, బైబుల్ తీసుకొని బైబుల్ని ప్రశాంతంగా కాసేపు చదువుతాను. మళ్ళీ మోకరించి బైబుల్ చదివిన దాన్ని గుర్తు చేసుకొని నెమరు వేస్తూ దాన్ని ధ్యానిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనశ్శాంతిగా దేవుణ్ణి స్తుతించి నేను నా భక్తి అనే సబ్జెక్టు నేను కంప్లీట్ చేసేటప్పటికి ఈ మెడిటేషన్ అంటాడు దాన్ని, ఆ మెడిటేషన్ కంప్లీట్ చేసేటప్పటికి 3 అవర్స్ అయిపోద్ది. 6 వరకు నేను ఈ పనిలో ఉంటా. ఆ తర్వాతే కాలకృత్యాలు, ఆ తర్వాతే టీ, ఆ తర్వాతే మిగతా ఏదైనా సరే అక్కడ నుండి నేను బయటికి వెళ్తాను. ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకుంటా. మళ్ళీ మధ్యాహ్నం వస్తా, 1 గంట మోకరిస్తా, భోంచేస్తాను, 1 గంట మోకరిస్తా, ప్రార్థన చేస్తాను, మళ్ళీ కాసేపు రిలాక్స్ అవుతాను, మళ్ళీ సాయంత్రం బయలుదేరి బయటికి వెళ్ళిపోతాను, మళ్ళీ రాత్రికి వస్తా. 1-2 గంటలు ప్రభు పాదాల దగ్గర నేను మోకరించి ఆయన్ని మనసారా స్తుతించి ఆయనను పాడి మేమందరము కలిసి ఒక ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంతోషంగా గడిపి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ఆనందంగా గడుపుతా. ఇది నా సీక్రెట్ అండి. నేను ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి, ఇంత ఆనందంగా ఉండటానికి కారణం అదండి. ఈ క్రమశిక్షణ ఎప్పటి నుండి చేస్తున్నారు సార్? మీరన్న నాకు 40 అప్పటి నుండి చేస్తున్నాను, ఇప్పుడు నాకు 80 అంటే ఈయన ఎన్నాళ్ళ నుండి క్రమశిక్షణ పాటిస్తున్నాడు? 2 రోజులు సరిగ్గా భక్తి చేస్తే పళ్ళ బెగ మీద, 3వ రోజున కదా. ఎలా జరుగుతాయండి కార్యాలు? అది కూడా ఎట్లాంటి అట్లాంటి కార్యాలు కాదు, మహా ఆశ్చర్య కార్యాలు చూడాలి అని కదా మన ఇంటెన్షన్. ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయాలంటే ఇదిగో ఈరోజు వాక్యం ఏంటో చెప్పనా, ఒక నియమం పెట్టుకుందాం. ఇన్నింటికి లెగుస్తా, అన్నిటికీ మీకు టైం టేబుల్ ఉంది కదా, ఉందా? అన్నిటికీ టైం టేబుల్, ఇన్నింటికి లెగాలి, ఇన్నింటికల్లా నేను స్నానం చేసి బయలుదేరి బయటికి వెళ్ళిపోవాలి, ఇన్నింటికానుండి ఇన్నింటి వరకు జాబు, ఈ తర్వాత ఇలాగా, ఈ తర్వాత ఇలాగా, రాత్రి ఇన్నింటికి రావాలి, స్నాక్స్ తీసుకోవాలి, మళ్ళీ రాత్రికి 2 గంటల భోంచేయాలి, మళ్ళీ ఇన్నింటికల్లా బెడ్ ఎక్కేయాలి, మరి ఇలా చేయాలని ఒక షెడ్యూల్ ఉంది మీకు, ఒక టైం టేబుల్ ఉంది మీకు. నేను అంటున్నా ఆ టైం టేబుల్లో భక్తికి ఏమైనా టైం ఉందా? ఈ టైం నుండి ఈ టైం వరకు భక్తి, ఈ టైం నుండి ఈ టైం వరకు భక్తి, ఆ భక్తికి ఆ టైం టేబుల్లో ఏమైనా మీకు ప్రవేశపెట్టారా? ఈ టైం నుండి ఈ టైం వరకు భక్తి అనేది ఏదైనా పెట్టారా? ఇప్పుడు ఒకరు పెట్టబోతే పెట్టండి. భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ద ఫస్ట్ అవర్ అండ్ ద లాస్ట్ అవర్ విత్ గాడ్, అది చాలా బాగుంటుంది మీకు. కాబట్టి ఈ ఇంపార్టెన్స్ మీరు ఇచ్చి 600 అయినా 106 అయినా ఎంత పనులున్నా, ఎలాంటి బిజీ ఉన్నా, ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఆ ప్రేయర్ టైం మాత్రం దేవుడికి ఇచ్చేయండి. మీ జీవితం ఎంత బాగుంటుందో, అఫ్కోర్స్ మీరు 3 గంటలు చేయలేకపోవచ్చు, 2 గంటలు చేయలేకపోవచ్చు, 1 గంట కూడా చేయలేకపోవచ్చు. ఎంతసేపు చేస్తారు, 1 గంట చేస్తారా? ఆ 1 గంట ఒక టైం టేబుల్ పెట్టుకొని ఖచ్చితంగా చేయండి. 1 గంట నువ్వు మోకరించక మునిపోయి నీకోసం అక్కడ ఉంటాడు ప్రభు, 1 గంట నీతో గడపడానికి. నువ్వు ఒక టైం కేటాయించుకో, నీ టైంలో దేవుడు నీతో గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మహాదేవుడు అబ్బా, సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు, నువ్వు ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఆయనతో గడపడానికి నువ్వు మోకరిస్తే నీతో గడపడానికి ఆయన వచ్చేస్తాడంట అండి. ఎంత ప్రేమామయుడు అండి, ఎంత మంచి దేవుడు అండి ఆయన. చప్పలు కొట్టి ఆయనకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. విస్తారమైన పనులున్నా సరే ఎక్కడ గడుపుతున్నామె? సరే, ఇంత పనులుండి ఇలా ప్రభు పాదాల దగ్గర గడుపుతుంటే వాళ్ళొక్కగానొక్క తమ్ముడికి రోగం వచ్చింది. అర్జెంటుగా ఏసైని పిలవండి అని చెప్తే ఏసై కౌరెళ్ళింది. వస్తానులే పద అన్నాడు, రాలేదు ఆయన. రోగం ఎక్కువైంది, చచ్చింది, ఈ చచ్చిపోయాడు, చచ్చిపోయాడు కౌరు పంపించింది, అయినా రాలేదు ఆయన. ఎదురు చూసి తీసుకెళ్ళి పాతిపెట్టేశారు. 4 రోజుల తర్వాత వచ్చాడు ఆయన. అలుగుడు ఉంటుంది కదా, వచ్చాడా? ఇప్పుడు కుదిరింది ఆయనకి. అటు బాగలేదని కౌరు పంపిస్తే రాలా, అటు చచ్చాడని కౌరు పంపించినా రాలేదు, ఇప్పుడు కుదిరింది తీరిగ్గా, ఇప్పుడు వచ్చాడా? బయటికి రావడం కుదరదని చెప్పు. మీరైతే అనరేమో, అలాంటి మనస్తత్వం అయితే అలానే ఉండేమో, కానీ ఆమె ఏమందో చెప్పనా? పరుగు పరుగును వచ్చేసి ఏసై పాదాల మీద పడిపోయి, అయ్యా వందనాలయ్యా నువ్వు వచ్చావయ్యా వందనాలయ్యా అని పాదాల మీద పడిపోయింది. అంటే విస్తారమైన దుఃఖములో ఉన్న సమయంలో కూడా, దుఃఖ సమయంలో కూడా ఆమె ఎక్కడ గడుపుతుంది? మనకి ఇలాంటి దుఃఖం ఏదైనా వస్తే ఏసయ్య పాదాలు, సన్నిధి, ప్రార్థన అన్నయన్నీ కదా, అన్నీ మర్చిపోతాం మనం, అన్నీ మర్చిపోతాం. 3వది, ఇప్పుడు ఆ తమ్ముడు లేపేశాడు, ఇచ్చేశాడు, ఆ ఆనందానికి అవధులు లేవు. ఊరు మొత్తాన్ని పిలిచి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఆ ఊరంతా ఉన్నారు ఆ ఫంక్షన్లో. భారీ యుద్ధం జరుగుతుంది, 2000 వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఏసే ఇస్తారా, తీసే ఇస్తారా? అవసరం అనొచ్చు కదండి, హెల్ప్ చేయొచ్చు కదండి, అసలు ఎవరో ఏసే ఇస్తారా? ఇదే పని అక్కడ. మంచి హడావుడిగా ఉంది, మంచి హడావుడిగా ఉంది. ఇంత హడావుడిలో
ఏం మరి ఎక్కడ అండి, ఎక్కడ ఉంది అసలు మరి ఎక్కడ, మరి ఎక్కడ అంటే ఎక్కడ అదిగో అక్కడ ఉందిగా, అది ఎప్పుడు అక్కడే ఉంటుందిగా, ఎక్కడ. ఇంత ఆనంద సమయంలో కూడా ఆ సంతోషంలో ఆమె సంతోషంలో నిమగ్నమైపోయి బంధువులతో స్నేహితులతో వాళ్లతో ఎంజాయ్ చేయట్లేదు, కానీ అప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గరే గడుపుతుంది. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేదు. హల్లెలూయ. ఈ రెండు మీరు చూడాలంటే, దుఃఖ సమయంలో ప్రభు పాదాల దగ్గర గడుపుతుందని చూడాలంటే మీరు యోహాను సువార్త 11:32 చూడొచ్చు. అంటే ఈమెకు సంతోషం ఎక్కువైనా ఏసే పాదాల దగ్గరే, దుఃఖం ఎక్కువైనా ఏసే పాదాల దగ్గరే, పనులు ఎక్కువైనా ఏసే పాదాల దగ్గర. అంటే ఒక నియమం పెట్టుకుంది, ఏసయ్య పాదాలే శరణ్యం, ఆయన పాదాల దగ్గర గడపటం నాకు ముఖ్యం అని పెట్టుకుంది. అందుకే ఎక్కడా కనీవిని ఎరుగని ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం ఆమె ఇంట్లోనే చేశాడు. అదేంటంటే చచ్చిపోయి కుళ్ళిపోయిన తమ్ముణ్ణి సజీవంగా మళ్ళీ చేతికిచ్చి ఆనందింపజేశాడండి. అబ్బా ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. మీ ఫ్యామిలీస్లో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ చేసిన కార్యం మీ జీవితంలో ఎందుకు చేయడో అంటాను. హల్లెలూయ. ఏ విషయంలో మీరు ఆశ్చర్యం చూడాలనుకున్నారు ఆ విషయంలో దేవుడు మీరు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమే. ఏమండి ఇంకో మాట చెప్తాను, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మనం ఈ నిలకడైన భక్తి, లేకపోతే ఇలాగ ఎలాంటి పరిస్థితి వచ్చిన భక్తిని మానకుండా విడవకుండా చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని చెప్పాం. ఒకరిని కుట్ర చేసి తీసుకెళ్ళి సింహాల గుహలో వేసారండి. రాత్రంతా సింహాల మధ్య ఉన్నాడు, కానీ ఏ సింహం తనకి ఏ హాని చేయలేదు. తెల్లారి రాజు వచ్చి సింహాల గుహలో ఉన్నవాడిని చూస్తే చుట్టూ సింహాలు ఉన్నాయి, వాటి మధ్య మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అంటాడు, ఓ జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యం నీవు సేవిస్తున్న నీ దేవుడు ఓ ఎంత గ్రేట్ అయ్యా, నిన్ను రక్షించగలిగిన నీ భక్తి ఎంత గ్రేట్ అయ్యా అంటుంటే, అయ్యా నా భక్తి నా దేవుడు గ్రేటే, కానీ అంతకన్నా గ్రేట్ ఏంటో చెప్పనా. 10వ వచనం చదువుకోండి, 6వ అధ్యాయం అంటాడు ఆయన. ఆ గ్రేట్నెస్కి కారణం అదండి అంటాడు. ఆ కారణం ఏంటో చెప్పనా, అతడికి వ్యతిరేకమైన శాసనం ఒకటి తయారు చేయబడింది. అలాంటి శాసనం తయారు చేయబడిందని తెలుసుకుని నన్ను అతనికి ఒక అలవాటు ఉంది, యథా ప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అంటే ఈయనకు ఒక అలవాటు ఉంది, ఆయన పైన ప్రార్థనా గది కట్టించుకున్నాడు. ఏంటి ఏంటి ఏం కట్టించుకున్నాడు, పైన ప్రార్థనా గది ఉంది. ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి ప్రతిరోజు పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ప్రార్థన చేయటం, మళ్ళీ పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి దేవుణ్ణి స్తుతించటం, ఇలా రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం, రోజుకు 3 సార్లు స్తుతులు చేయటం ఒక అలవాటుగా, లేకపోతే డైలీ రొటీన్గా పెట్టుకున్నాడు ఈయన. అంతే, రోజు జరుగుతుంది, ఈరోజు కూడా జరిగింది అంతే. ఏదంటే రోజుకి ఈ రోజుకి తేడా ఏంటండి, చెప్తాను వినండి. ప్రతిరోజు చేస్తున్నాడు, కానీ ఈరోజు ఏంటంటే శాసనం మారింది. ఎవడైనా దేవుడికి ప్రార్థన చేసేవాడు ఉంటే వాడిని సింహాల గుహలో వేసేయాలి, శాసనం రాయను అన్నాడు. ఇప్పుడు ఎలాంటి శాసనం తయారు చేయబడింది, ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు, సింహాల గుహలోకి వెళ్ళిపోతాడు. చచ్చిపోతే చచ్చిపోయాను, కానీ నా నియమం మాత్రం నేను. మనకు ఆ తెగింపు ఉందా, చచ్చిపోతే చచ్చిపోయాను కానీ నా ప్రార్థన మాత్రం నేను మానుకోలేను, ఇవాళ ప్రార్థన చేసి చచ్చిపోతాను. ఆ తెగింపు ఎవరిలో ఉంటుందో, అలాంటి నియమం క్రమం ఎవరికి ఉంటుందో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయ హల్లెలూయ. ఈరోజు ఇదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం తెలుసా, అవసరమైతే 3 రోజులు ఉపవాసం పెట్టుకొని ప్రార్థన చేద్దాం, కానీ వాళ్ళు ప్రార్థన చేసి చచ్చేది ఎందుకు, కొంచెం ఎలాంటి టైంలో నేను పాములు ఇవ్వలే అని బైబిల్ యేసయ్య చెప్పాడు కదా. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేస్తే వీళ్ళకి వాక్యాలు, ఇద్దరు కూర్చున్నారంట, క్యారేజ్ ఇప్పారంట, భోంచేసే టైంలో ఇద్దరు క్రైస్తవులు వాక్యాలు భలే వాడేసుకుంటారు జనం. ఆడేమో పెద్ద పెద్ద రొయ్యలతో రొయ్యలు కూర తెచ్చుకున్నాడంట, వీడికేమో తోటకూర పప్పు అంట. ఆడు రొయ్యలు చూస్తే వీడికి లాలాజలం ఊరిపోతుంది లోన, కనీసం 3 రొయ్యలు వేస్తాడేమో అనుకుంటే వాడు మొత్తం కలిపి కలేసి తింటున్నాడు ఆడొక్కడే ఆ రొయ్యలు కూర. ఈడు ఆపుకోలేక అన్నాడంట, అరే బైబుల్ చదువుతున్నావు, బైబుల్ పాటించాలి కదరా మనం, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలని రాసి ఉంది కదరా అన్నాడంట. అని దాని అర్థం ఏంటి, ఆడికి అర్థమైపోయింది, స్ట్రైక్ అయిపోయింది, అరే నువ్వు అక్కడ తినేస్తున్నావు పక్కనున్న నాకు కనీసం 2-3 రొయ్యలు ఇవ్వచ్చు కదరా, చూస్తుంటే నేను మనసు లాగేస్తుంది అన్నాడంట. అరే బైబుల్ ఇంకో మాట ఉంది, నీ పొరుగు వానిది ఏది అని ఉంది కదరా, నీ పొరుగు వానిది ఆశ. అంటే బైబుల్ మనకు అనుకూలంగా భలే వాడేసుకుంటాం మనం. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మనం పరిశీలిస్తే
ఆయన కోసం దేవుడు ఎంత ఆశ్చర్యకార్యం. రాత్రంతా సింహాల గుహలో ఉన్న సింహం ఒక్కటి కూడా తనకి ఏ హాని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈయన ఒక నియమం పెట్టుకొని ప్రాణం పోయినా పర్లేదు కానీ నా భక్తి నా నియమం మాత్రం నేను తప్పను అని తప్పకుండా ఆయన పెట్టుకున్న నియమ నిబంధన ప్రకారం చేస్తున్నాడండి. అది దేవుడు మెచ్చాడు. తనను సింహాల నోళ్లు మూయించడానికి దేవుడు తన దూతను పంపించి వాటి నోళ్లు మూయించి ఈయన సింహాల గుహలో రాత్రంతా సజీవంగా కాపాడాడు. హల్లెలూయా. ఇంత ఆశ్చర్యం ఈయన జీవితంలో జరిగించడానికి కారణం చెప్పండి. నియమం, నియమం, ఒక నియమం పెట్టుకున్నాడు. భక్తిని ఒక నియమం పెట్టుకుని నియమ ప్రకారం భక్తి చేస్తున్నాడు. అదేనండి తన జీవితంలో అంత ఆశ్చర్యం జరగడానికి కారణమైంది. ఆమెన్ చెప్పండి. సరే, రెండో పాయింట్కి మిమ్మల్ని తీసుకువెళతాను. ఆయన ఆశ్చర్య కార్యాలు, అది మహా ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మనం చేయాల్సిన రెండో పని ఏంటి? యెహోషువ గ్రంథం 3:5 ఒక మాట చూద్దామా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏంటంట, రేపు చేస్తాడంట. ఏం కార్యాలు? అద్భుత కార్యాలు. ఈరోజు మన పార్ట్ ఏంటి? మిమ్మల్ని మీరు ఈరోజు పరిశుద్ధపరచుకోండి, హోలీ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు అద్భుతం చేస్తాడు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు. దేవుడు చేసిన అద్భుతం ఏంటి చెప్పనా? ఎర్ర సముద్రం ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. దీన్ని ఎలా దాటేది? ఒకలా ఇద్దరు లక్షల మంది ఎలా దీన్ని దాటాలని సతమతం అయిపోతున్న సమయంలో దేవుడు ఏమన్నాడు చెప్పనా? మందసం భుజాన పెట్టుకొని మొదటి వాడు ముందు ఆ అడుగు వేయండి నదిలో, పాదం టచ్ అవ్వగానే అద్భుతం జరిగింది అన్నాడు. ఆ నదిలో ఆ పాదం అలా టచ్ అవ్వగానే జరిగిన అద్భుతం ఏంటో చెప్పనా? ఉరకలెత్తుతో వచ్చే నది ఎవడో గోడ కట్టినట్టు ఆగిపోయిందండి. అంతే, కొట్టండి చప్పట్లో. ఉరకలెత్తుతో వచ్చే నది ఆగిపోయింది, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, వీళ్ళు నడుచుకుంటూ దానిలో వెళ్ళిపోయి అవతలడికి. హల్లెలూయ. ఇంత మహా ఆశ్చర్య కార్యం జరగడానికి గల కారణం ఏంటో చెప్పనా? ఈ రోజున వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు, రేపు తెల్లారి వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం. ఏమంటే పరిశుద్ధపరచుకోకపోతే ఆయన కార్యం చేయడా? చెయ్యడు. ద్వితీయోపదేశ కాండంలో 23:14 అక్కడ ఒక మాట రాయబడింది. నువ్వు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా, కార్యం చేయడానికి ఆయన దిగొస్తాడంట నీ పాలెంలోకి, అంటే నీ సరౌండ్స్లోకి దిగొస్తాడంట. నీలో అసహ్యమైన దాని ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా ఆయన చూస్తే నీ పాలెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట ఆయన. అలా ఆయన నిన్ను విడిచి వెళ్లకుండా ఉన్నట్లు నీ పాలెని శుభ్రం చేసుకొని పరిశుద్ధపరచుకో అంటాడు. చూడండి, అక్కడ చదవండి. మీ మధ్య యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచూ ఉండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెమును పరిశుద్ధపరచుకోండి. అంటే వస్తాడో నీలో ఆశ్చర్య కార్యాలు చేయటానికి, నీ దగ్గరకు వస్తాడు, నీ పాలెంలోకి వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి నీ పార్టీ ఏంటో చెప్పనా? అంత రెడీ చేసుకోండి. ఎవరు రావాలి నీకోసం? ఆయన రావాలంటే నీ పాలెన్ని పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికి శుభ్రం లేదనుకోండి, ఏ శుభ్రం నేను అనేది? అమ్మో తెల్లారికి వస్తాడంటాను, రాత్రి అంతా పని పెట్టేసుకొని ఇల్లు అందరూ సాగొట్టబాగండి. నీ ఇల్లు ఎలా ఉన్నా వస్తాడు, కానీ నీ ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ఒళ్ళు అంటే పైన శుభ్రం కాదు, రాత్రంతా స్నానాల మీద స్నానాలు చేస్తారు ఉంటారేమో, ఆ ఒళ్ళు కాదు నేను అనేది. మీ అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి. అవసరమైతే రాత్రంతా మోకాళ్ళుని చేతులెత్తి దేవుని పాదాల దగ్గర ఒక్కొక్క పొరపాటు ఒక్కొక్క పొరపాటు ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుంటూ మీరు రాత్రంతా ప్రార్థన చేసిన నో ప్రాబ్లం, తెల్లారికి ఒక అద్భుతం చూడబోతున్నారు మీరు. హల్లెలూయ, హల్లెలూయ. శుభ్రం చేసుకోండి. ఎవరిని? మిమ్మల్ని మీరు, మీ అంతరంగాన్ని, మీ అంతరంగాన్ని శుభ్రం చేసుకోండి. ఆయన రాబోతున్నాడు, తెల్లారుజామున ఆయన రాబోతున్నాడు. అద్భుతం ఏదో చేయబోతున్నాడు మీ లైఫ్లో. మీరు కని విని ఎరుగని ఆశ్చర్యకార్యం ఏదో చేయబోతున్నాడు మీ లైఫ్లో. ఆయన చేయటానికే వస్తున్నాడు. రేపు మీ మధ్య అద్భుత కార్యాలు ఆయన చేయటానికి వస్తాడు. మీలో అసహ్యమైనది ఆయనకి ఇష్టం లేనిది కనబడితే ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన వెళ్లకుండా శుభ్రం చేసుకోండి, శుభ్రం చేసుకోండి. హల్లెలూయా. ఏమన్నా ఒక మాట మీకు గుర్తు చేస్తాను, అదేంటంటే సంఖ్యాకాండంలో 11 మనం చూస్తే అక్కడ ఇజ్రాయేలీలు ఒక రోజున ప్రభువుని అడుగుతారు, అయ్యా ప్లీజ్ రిక్వెస్ట్ అయ్యా, రోజు మన్నా పెడుతున్నావు, వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా బాగుంది అయ్యా, ఎంజాయ్ చేస్తున్నావు, కానీ చిన్న మాట అయ్యా, నాన్ వెజ్ దించి ఆలోలైందయ్యా, ఇయర్స్ అయిపోయిందయ్యా, వాణిమ గారు నాన్ వెజ్ తిని చాలా రోజులు అయింది, కొంచెం అయ్యా నాన్ వెజ్ తినాలని కొంచెం మనసు లాగేస్తుంది, మనసు అనను కొంచెం మనసు. దేనికి? నేను ఇదివరకు ఏం చేసేవాడిని అంటే సంవత్సరం అంతా తినేవాడిని, ఒక సంవత్సరం అంతా వదిలేసేవాడిని, కోడిగుడ్డు కూడా ముట్టుకునేవాడిని కాదు నేను, నాన్ వెజ్కి అంత దూరం ఉండేవాడిని నేను.
అంతా బాగానే ఉండేవాడిని డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా బాగానే ఉండేవాడిని ఇక దగ్గర పడుతుంది కదా, ఇంకో 15 రోజులు తింటాను. శోధన ఎక్కువయ్యేటప్పుడు శోధన ఎక్కువయ్యేది, నా పక్కన కూర్చొని నా పక్కన యమా జాయింట్ లాగేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు లాగిస్తూ ఉంటే నాకేమో శోధన ఎక్కువైపోతూ ఉండేది. ఇంకెంత, 15 రోజులే కదా. అసలు వాళ్ళు చూడండి, కొన్ని సంవత్సరాలైంది తిని రోజు అద్భుతమైన ఆహారం తింటున్నారు, కానీ దేవదూతలు తినే మన్నా తింటున్నారు కానీ వెళ్ళవు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిని చాలా నెలలు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా నాన్ వెజ్ తినాలని ఉందయ్యా. దేవుడు వాళ్ళతో అన్నమాట ఏం చెప్పనా, మీ కోరిక అదే కదా, నెల రోజులు పెడతాను ఏమైనా అభ్యంతరమా, అది రేపటి నుండే పెడతాను మీకేమైనా అభ్యంతరమా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తాను అభ్యంతరమా అన్నాడు. లేదయ్యా, అయితే తెల్లారికల్లా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు అనుకున్న మాంసం మీరు తింటారు రేపటి నుండి అన్నాడు. ఎంత సింపుల్ అండి, అసలు ఎంత సింపుల్ అండి, ఎంత సింపుల్గా చెప్పాడని చూడండి. మాట మీరు చూద్దరు చూడండి, 11వ అధ్యాయము 18వ వచనం, సంఖ్యాకాండం. మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొని, మీరు మాంసం తింటారు మీ కోరిక అదే కదా, మీ కోరిక తీరిద్ది ఎప్పటికి, వచ్చే సంవత్సరానికి, వచ్చే నెలకి, రేపటి నుండే అది నెల రోజులు తింటారు. అయితే రేపటికల్లా మీ డ్యూటీ ఏంటి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలవా. చిన్న పనే కదండి, ఆయనకి ఇష్టం లేని ఏదో మోకాళ్ళుని నీకు ఇష్టం లేని ఎన్నాళ్ళు చేశానయ్యా, నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడా, నీకు ఇష్టం లేని చూపులు చూశా, నీకు ఇష్టం లేని ఆలోచనలు ఆలోచించాను, నీకు ఇష్టం లేని చేష్టలు చేశా, క్షమించయ్యా, ఇక నుండి నీకు ఇష్టం లేని చేయనయ్యా, మానేసుకుంటానయ్యా, ఈరోజే పరిశుద్ధపరచుకుంటానయ్యా, దయచేసి నా జీవితంలో తట్టుకోలేకపోతున్నా ఈ సమస్య, ఈ శోధన తట్టుకోలేకపోతున్నా, ఒక ఆశ్చర్యకార్యం నా జీవితంలో తెల్లారికి చేయి ప్రభా అంటారా, వదులుకోలేకపోతున్నానయ్యా, నువ్వు చేస్తే చేయలేక లేదు అంటారా, ఏదోటి అనండి, ఏమంటారు, కత్తిల్లో పెడతావయ్యా మోసెస్ నువ్వు, కత్తిల్లో కాదు, ఇప్పుడు మీరు అద్భుతం చూసేదా లేకపోతే బతుకట్టనే ఉండేదా అనేది తేలిపోయే టైం ఇది. మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆయన డిసైడ్ అయ్యాడు, అందుకే మీతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. ఏదో ఒక ఆశ్చర్య కార్యం చేయాలనుకున్నాడు, అది రేపటి నుండే చేయాలనుకున్నాడు. ఆమెన్ చెప్పండి. సొల్లు మాటలు మాట్లాడటానికి దేవుడు మనలాంటి మానవుడు కాదు ఆయన. ఆయన ఏది మాట్లాడినా గట్టి మాట అది. నేను ఒకటి గట్టిగా నమ్ముతాను, ఆయన ఏమన్నాడు చెప్పనా, నా వాక్యం ఎలాంటిదో మీకు తెలుసా, ఆకాశం నుండి మంచు కురిసి, ఆకాశం నుండి వర్షం కురిసి, నేలను తడిపి విత్తువానికి విత్తనం భుజించేవానికి ఆహారం కలుగునట్లుగా ఎలా చేస్తుందో, నా నోట నుండి వచ్చు ప్రతి వచనం అలాంటిదే, నిష్ఫలంగా పోతుంది, ఏది నేను ఉద్దేశించి మాట్లాడించానో ఆ కార్యం నెరవేర్చే వస్తుంది. అది వండర్ఫుల్ అండి. చూస్తారా మీరు యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి, అక్కడ 10వ వచనం కానుంది, వర్షమును హిమమును ఆకాశం నుండి పడి అక్కడికి మళ్ళీ ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనం భుజించువానికి ఆహారం కలుగునట్లుగా అది చిగుర్చి వర్ధిల్ల చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా. అంటే ఏమైతే ఉద్దేశించి ఆ వాక్యాన్ని పంపించాడో, ఇప్పుడు ఈ వాక్యాన్ని పంపించాడు, ఎవరితో పంపించాడు, ఈ గాడితో పంపించాడు మీ దగ్గరికి ఈ వాక్యం. కానీ నేను గాడిదనే కావచ్చు, కానీ వాక్యం గాడిది కాదు, వాక్యం ఆయనది. ఆయన ఏమైతే ఉద్దేశించి వాక్యం ఈ గాడిదలోని మీతో మాట్లాడిస్తున్నాడో అది నెరవేరుస్తాడు, గ్యారంటీ. ఎవరి జీవితంలో అంటే రెండు పనులు చేసిన వాళ్ళ జీవితాల్లో ఈరోజు నెరవేర్చబోతున్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈరోజు మీ జీవితంలో నెరవేరునుగాక. రెండే రెండు తెలుసుకున్నా, ఈ రెండు పనులు మనం చేసేద్దాం. ఏంటా రెండు పనులు, మొదటి పని నియమం పెట్టుకునే నియమ ప్రకారం భక్తి చేద్దాం. ఎట్టబడితే అట్ట చేసే రోజులు, నిన్నటి వరకు ఇవాళ వరకు ఎట్టబడితే అట్ట కుదిరినట్టుగా చేసాం, రేపటి నుండి అలా కాదో. నియమం పెట్టుకోండి, నియమం పెట్టుకోండి, క్రమశిక్షణగా చేయండి. నేను అంటున్నాను, అక్టోబర్ క్యాలెండర్ చూసేటప్పటికి మీ జీవితంలోకి అద్భుతం జరిగిపోవాలంతే. ఈ సెప్టెంబర్ నెల అంతా నియమ ప్రకారం భక్తి చేయండి, అక్టోబర్ నెల చూసేటప్పటికి కార్యం చూస్తారు మీరు. ఆమేన్. ఇంకా నీరస్తిగా మాట్లాడుతున్నాడు, ఇంకా నెల టైం పట్టిద్ది నియమి ప్రకారం చేయడానికి. ఆయన అంటాడు, పరిశుద్ధపరచుకోండి తెల్లారికే కార్యం చేస్తాను అంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధపరచుకోండి తెల్లారికే కార్యం. ఆమేన్. ఈ రెండు పనులు చేద్దామా, మోకరించండి, కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తి, అయ్యా నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నానయ్యా, నీ ఆశ్చర్య కార్యం నా జీవితంలో జరిగించండి ప్రార్థన చేద్దాం. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేయువాడు, అసాధ్యం అంటూ ఆయనకి ఏది లేదు, సకలము చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడు ఆయన. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు ఈ రాత్రి ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయబోతున్నారు.
ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆయన చేయాలంటే మనం నియమ ప్రకారం భక్తి చేయటానికి ఒక నిర్ణయం తీసుకుందాం. ఎట్ల పడితే అట్లా భక్తి చేశానయ్యా, ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఇక్కడ నుండి అలా చేయనయ్యా, ఒక నియమం పెట్టుకుంటాను, నియమ ప్రకారం క్రమశిక్షణతో భక్తి చేస్తానయ్యా, నీ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగించరా యేసయ్యా. చేతులుండు పైకెత్తి అడగండి ప్రభుని, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరగాలని ఆశ కలిగిన వాళ్ళే అడగండి ప్లీజ్. అందరూ ఎత్తొద్దు, నిజంగా నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు ప్రభు ద్వారా నేను పొందాలని ఆశ కలిగిన వాళ్ళు మీ రెండు చేతులు పైకెత్తి అడగండి, నా జీవితంలో ప్రభువా దయచేసి మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా, నియమ ప్రకారం ఇక నుండి నేను భక్తి చేస్తానయ్యా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటానయ్యా, పరిశుద్ధపరచుకుంటానయ్యా, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన క్రియలు నేను మానేస్తానయ్యా, పరిశుద్ధపరచుకుంటానయ్యా, పరిశుద్ధపరచుకుంటానయ్యా, నీ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగించండి అయ్యా. చేతులు పైకెత్తి మీరు అడుగుతుండగా కృపగల దేవుడు మీ వైపే చూస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదర, ప్రియ సహోదరి మీ వైపే ఆయన చూస్తున్నాడు. ఆయన మీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నాడు. ఆ శక్తితో మీరు ప్రార్థిస్తూ ఉండగా, ఆ శక్తితో ప్రభు ఆశ్చర్య కార్యాల కొరకు మీరు అడుగుతూ ఉండగా, ఆయన ఆశ్చర్య కార్యాలు మీ లైఫ్లో చేయటానికి మీ వైపు చూస్తున్నాడమ్మా, మీ వైపు చూస్తున్నాడయ్యా, మీ ప్రార్థన వింటున్నాడు, మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అది రేపటికే దేవుడు చేయబోతున్నాడు. ఆయన జీవితంలో తీర్మానం చేసుకున్న ప్రకారం మీరు నడుచుకోవడానికి ఒక తీర్మానంతో సమర్పణతో చప్పట్లు కొడుతూ దేవా, నా జీవితంలో మీరు చేయబోతున్న మహా ఆశ్చర్య కార్యములు బట్టి, అద్భుత కార్యములు బట్టి కృతజ్ఞతలు, 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 స్తుతి, 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 కృతజ్ఞత, మీకే కృతజ్ఞత, మీకే కృతజ్ఞత. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.